హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాలని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి మోస్తరు వర్షాలు వివరాల్లోకి వెళ్ళాం. ఈ రోజు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, ఎన్ని రోజుల పాటు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మనకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం విశాఖ వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదు కాగా, ఇక ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో గత 24 గంటలుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు రాత్రికి కొంతమేర తగ్గుముఖం పడతాయి. రేపు తెల్లవారుజాము నుంచి మళ్లీ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం నగర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణ జిల్లాల మీద కూడా ప్రభావాన్ని చూపనుంది. అయితే ముఖ్యంగా తెలంగాణ మీదుగా అరేబియా మహాసముద్రం నుంచి తేమగాలులు విస్తరించడంతో మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. మిగిలిన చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. రాయలసీమలో మాత్రం మోస్తరు వర్షపాతం యథావిధిగా కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.